ఇప్పుడు మీరు స్పీచ్ స్టార్ట్ చేసే ముందు ఫ్యాన్స్ అందరి తరపున వాళ్ళు అడగాలనుకుంటుందని నేను అడిగేయబోతున్నాను. ఓకే, రీరిలీజ్ ట్రెండ్ జరుగుతుంది, రీరిలీజ్ ట్రెండ్ జరుగుతుంది. అవును, బొమ్మరిల్లు రీరిలీజ్ ఎప్పుడు? అది రాజుగారిని అడగాలి. ఆ రీరిలీజ్ థియేటర్లో చూడాలని నేను చాలా ఒక ఆశతో ఉన్నాను. సిద్ధార్థతో నెక్స్ట్ మూవీ ఎప్పుడు? వెంటనే చేసేద్దాం, ఏముంది. సిద్ధార్థ్తో పనిచేయడం ఎప్పుడు ఏంటంటే చాలా డైరెక్టర్స్కి చాలా చాలా ఈజీ. కార్తిక్ కూడా తెలుసుంటుంది, ఫస్ట్ నన్ను బెదిరించారు, అది కూడా నిజం చెప్తాను నేను. ఫస్ట్ సిద్ధార్థ్ వచ్చినప్పుడు, బట్ మనకి పనే ఉండదన్నమాట, ఇది సీన్ ఇది పేపర్ అంటే ఆయన అన్నీ చేసేస్తాడు, అల్లుకుపోతారు అంతే. ఇంకొకటి, బొమ్మరిల్లు టూ ఎప్పుడు? అది ఎప్పుడైనా తీయొచ్చు అన్న ఒక సౌకర్యం ఉంది, ఎందుకంటే సిద్ధార్థ్ ఇంకా అలాగే ఉన్నాడు. సో 10 ఏళ్ళ తర్వాత తీసినా కూడా సిద్ధార్థ్ అలాగే ఉంటాడు. అందులో మిగిలిన ప్యాచ్ వర్క్లు గట్రా ఉన్నా కూడా పెట్టేసుకోవచ్చు. యా, అందరిని పెట్టుకోవచ్చు. సిద్ధార్థ్ అలాగే ఉన్నాడు కాబట్టి నాకు టైం ఉంది ఎప్పుడైనా తీయొచ్చు అని. ఎగ్జాక్ట్లీ. సో మేమైతే వెయిట్ చేస్తూ ఉంటాము మీ కాంబినేషన్ కోసం మరోసారి. సో ప్లీజ్ యువర్ విషెస్. థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్ ఆల్. టక్కర్ మూవీ మెయిన్ ఏంటంటే సిద్ధార్థ్ నా హీరో, నా హీరో మూవీ. ఆయన్ని ఒక వెరీ యూనిక్ స్టైల్ ఆయనది, ఫ్యామిలీ స్టోరీ అయినా ఒక లవ్ స్టోరీస్ అయినా లాంటి యాక్షన్ ఫిల్మ్స్ అయినా చేయడంలో ఆయన స్టైల్ యూనిక్గా ఉంటుంది. సో అది ఈ ట్రైలర్లో కనిపిస్తుంది, నాకు చాలా నచ్చింది అనమాట. మళ్ళీ అగైన్ సిద్ధార్థ్ని ఇలా వచ్చి మళ్ళీ కలవడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అగైన్ అండ్ అగైన్ ఇలాంటి సినిమా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేస్తారు, ఆయన సెన్సిబిలిటీస్ డిఫరెంట్గా చాలా అందరికీ తెలిసిందే. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కార్తిక్ అండ్ మీకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. అమ్మాయి చాలా బాగుంది, చాలా బాగా చేసింది, ఓకే బిగ్ ఫ్యూచర్ ఉంది అది అర్థమైపోతుంది. సో అలాగే అందరికీ బెస్ట్ విషెస్. జూన్ 9th అందరూ థియేటర్లో వచ్చి చూసి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాల్సిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.